హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మీ అందరితో నా వెన్స్డే వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ మేక్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్, బ్యూటీ, డెకార్, ఫ్యాషన్, పేరెంటింగ్, మదర్హుడ్ అండ్ లాట్ మోర్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ బి అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు డే లైట్ సేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి కదా యుఎస్లో, ఇక నా ఆఫీస్ వర్క్ అయితే ఒక 1 అవర్ బిఫోరే లాగౌట్ అయిపోవచ్చు. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఇలా నాకు వర్క్ లాగౌట్ అయిపోయిన తర్వాత నేను చేసిన ఫస్ట్ థింగ్ వాటర్ తాగుతానన్నమాట. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే కంపల్సరీ తాగుతాను. డే మొత్తం నేను వాటర్ తాగకపోయినా ఆ నైట్ ఎర్లీ మార్నింగ్ టైంలో నేను ఏదైతే ఆ 1/2 లీటర్ వాటర్ తాగుతానో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైతే నేను వాటర్ తాగకుండా పడుకుని పోయానో ఆ నెక్స్ట్ డే ఇంకా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో వింటర్సే కదా, కొంచెం మసాలా ఐటమ్స్ తిన్నా ప్రాబ్లం లేదు, కానీ వాటర్ కనుక సఫిషియెంట్గా బాడీలో లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది ఎవరికైనా. కాబట్టి ఎవ్రీ డే ఆల్మోస్ట్ 1/2 లీటర్ ఆఫ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగిన తర్వాత పడుకుంటాను. ఇలా చేయడం వల్ల నా బాడీ చాలా లైట్గా ఉండడం అండ్ నా బాడీ మెటబాలిజం కూడా మంచిగా చేంజ్ అయింది. అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్ యూ, నేను నెక్స్ట్ వీక్ నుంచి మన డైట్ వీడియోస్ షేర్ చేస్తాను. అంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను, నేను ఏ ఫుడ్స్ తీసుకుంటాను, నా ఫుడ్లో ఉన్న రెసిపీస్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను వీడియోస్ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నాకు మేజర్ సర్జరీస్ అవ్వడం వల్ల నేను ఎక్కువ జిమ్ని ఆప్ట్ చేసుకోలేను, కాబట్టి వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ ఐ చూస్డ్ అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా నైట్ క్లిప్పింగ్ మీరు చూసారు కదా, కరెక్ట్ గా లాగౌట్ అయిపోయి ఇంకా అయిపోయింది అమ్మాయి అనుకున్న టైంకి మీటింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఒక్కొక్కసారి అలానే అవుతూ ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 అయింది నేను పడుకునేసరికి, అందుకనే బాగా లేట్ అయిపోయింది. నేను 10:30 లేచాను. ఇప్పుడు నేను మా డాడీ వెళ్ళి కొంచెం మార్కెట్లో ఇంకా రేపు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చుకోవాలి. అండ్ ఇప్పుడే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను పన్నీర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గుజుబాబు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తాడు, లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్కూల్. సో వాడికి లంచ్లోకి మా అమ్మ వాళ్ళు ఎగ్ చేసుకుంటున్నారు అనమాట. ఆబ్వియస్గా నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. మీకు కూడా చూపిస్తాను మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నాము ఏంటి అని. అండ్ ఈ రోజు అంతా కూడా ప్రిపరేషన్సే. రేపు మేము బయటికి వెళ్దామని ప్లాన్ కూడా ఉండింది, కాబట్టి ఈ బ్లాగ్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలి. అంటే ఒకవేళ ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అండ్ రేపు వెళ్ళబోయే టెంపుల్ దగ్గరికి కూడా అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈరోజే, బికాజ్ రేపు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నాం కాబట్టి. సో చూపిస్తాను ఈ 2 బిజీ డేస్ ఎలా ఉంటాయి అనేది. ఈరోజు బ్లాగ్ మోస్ట్లీ ఈరోజే ఈ ఒక్క రోజు అంతా ఎలా జరిగింది అనేది పెడతాను. ఇంకా రేపు ఎలా జరిగింది అనేది మీరు రేపటి బ్లాగ్లో చూడొచ్చు. అయితే మా అమ్మ కోసం వెయిటింగ్. అమ్మ అయితే భుజబాబుని తీసుకొని రావడానికి వెళ్ళింది కదా. ఇంకా 1 సంవత్సరం వచ్చిన తర్వాత సంచి, మన ఇండియన్స్ అందరూ బయటికి వెళ్ళేటప్పుడు సంచి మోసుకెళ్తారు కదా, ఆ తర్వాత నేను కూడా ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి. ఆ క్లిప్పింగ్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ భుజబాబు మాటల్లోనే వచ్చేసాడు. మళ్ళీ తిన్నావా, చూపించు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చాక్లెట్ తిన్నావు అంటే నీకే దగ్గొస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అప్ టు యూ. అమ్మా సంచిస్తే నేను కిందకి వెళ్తానమ్మా. అయితే బాయ్ అమ్మ, మాస్క్ ఇవ్వమ్మా. రేపు మనం మార్చి వెళ్తాం కదా అచ్చు కోసం సామాన్లు తీసుకొని రావడానికి. అమ్మా స్కూల్ చూసారు కదా, మొత్తానికి భుజబాబుని అమ్మని ఇద్దరిని ఇంట్లో వదిలేసి నేను డాడీ మార్కెట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. మేము ఎప్పుడు వెళ్ళే మార్కెట్ ప్లేస్ ఈనాడు రైతు బజార్. అక్కడ ఏంటంటే అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, పూజకు కావాల్సిన సామాగ్రి ఎవ్రీథింగ్ అక్కడే ఉంటాయి అన్నమాట. మాకు ఈ ఏరియా బాగా అలవాటు. వియాన్ ఫస్ట్ బర్త్డే ఈ ఏరియాలోనే జరిగింది, మేము ఇక్కడే ఉండేవాళ్ళం. వియాన్ చిన్న, వియాన్ బర్త్డే అనే కాదు, వాడి చిన్ని మైల్ స్టోన్స్ అన్ని ఆ ఇంట్లోనే జరిగింది.
జరిగాయి అండ్ నేను యూట్యూబ్ అదే ఇంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అండ్ అగైన్ ఆఫ్టర్ డెలివరీ నేను చదవడం కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. నాకు చాలా మెమరబుల్ ఆ ప్లేస్ ఆ ఇల్లు అంతా కూడా. ఇక మాటల్లోనే మార్కెట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు సడన్గా షాపింగ్ ఏంటి అంటే నెక్స్ట్ డే పోలు పాడ్యమి అనమాట. సో పూజకి కావాల్సిన థింగ్స్ అన్ని షాప్ చేసేసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేసుకుని తినేసి కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే పూజ కోసం అన్ని సిద్ధం చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం అదే రోజు మేము వేరే టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. కాబట్టి లంచ్ కూడా ఇంట్లో ముందే పొద్దున్నే ప్రిపేర్ చేసేసి వెళ్ళాలి. మార్నింగే లంచ్ కంప్లీట్ అవ్వాలి అంటే ముందు రోజు నైట్ ప్రిపరేషన్స్తో బంతాహే కదా. సో ముందు రోజు ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఫుల్ హడావిడి ఉండిపోతున్నది ఈ రోజంతా కూడా. ఫస్ట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ భుజబాబుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఇలా వ్యాన్ గారిని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చి అప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ అన్నము రసము ఇవన్నీ తినబుద్ది కాక జస్ట్ బేసిక్ ఫ్లేవర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఫ్లేవర్డ్ రైస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పనీర్ అండ్ కాలీఫ్లవర్. సో టేస్ట్ చాలా బాగుంది. మీకు ఇక్కడ క్విక్గా రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని అందులో జస్ట్ 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆయిల్ అయినా బటర్ అయినా ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత మనం పనీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అరౌండ్ 50 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్ లోని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో కొంచెం జీలకర్ర కొంచెం సోంపు యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో సోంపు చాలా ఇంపార్టెంట్ బికాస్ టేస్ట్ ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి సోంపుని అయితే స్కిప్ చేయొద్దు. సో జీలకర్ర సోంపు వేగిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ చాలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వెంటనే రైస్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను మార్నింగ్ కుక్ చేసిన రైస్ ఉంది కాబట్టి నేను ఆ రైస్ ని యూస్ చేశాను. మీ దగ్గర కనుక ముందు రోజు నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోతే దాంతోనైనా చేసుకోవచ్చు. ఇంకా బాస్మతి రైస్ తోనైనా చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్ నైనా యూస్ చేయొచ్చు. బట్ ఆ రైస్ కంప్లీట్ గా కూల్ అయిపోయేటట్టు చూసుకోండి. వేడి వేడి అన్నం ఇలా ఫ్రైడ్ రైస్ లో యూస్ చేస్తే అన్నం ముద్దైపోతుంది అనమాట. కాబట్టి రైస్ కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత మనం ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. వన్స్ రైస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. బేసిక్ మసాలా పౌడర్సే. అవి ఏంటి అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లోని మనం పన్నీర్ యాడ్ చేసి ఒక్క 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం రైస్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 లెమన్ స్క్విజ్ చేసుకున్నారు అంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ యట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. యాక్చువల్గా ఆ రోజు అయితే నేను ఒక 1/2 కప్ రైస్తో ఈ రెసిపీ చేశాను కదా. ఇంకా ఆ కొంచెం అన్నానే నేను, మా నాన్న, మా అమ్మ, ఇంకా వ్యాన్ బాబు మా నలుగురం తిన్నాం తెలుసా. బేసిక్గా నేను రైస్ ఒక 1 మీల్లోనైనా ఉండేటట్టు చూసుకుంటాను. ఆ నేను తీసుకున్న రైస్ కూడా కొంచెం అన్నం ఎక్కువ వెజిటేబుల్స్తో తింటాను అనమాట. సో దట్ కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి ఆప్షన్. మీరు ఇక్కడ పన్నీర్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే టోఫు అయినా యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇంకా నేను కార్తీక మాసం కాబట్టి ఆనియన్, గార్లిక్, జింజర్ ఇంకా ఇలాంటివి ఏమీ ఈ రెసిపీలో యాడ్ చేయలేదు. మీరు కావాలి అంటే అవన్నీ కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజిటేరియన్స్కి అయితే మీకు చాలా ఆప్షన్స్ అయి ఉన్నాయి. ఎగ్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే చికెన్తోనైనా చేసుకోవచ్చు. అనదర్ ఎడిషన్ టు మై మీల్ ఇస్ సబ్జా వాటర్. సబ్జా వాటర్ అయితే రెగ్యులర్గా తీసుకుంటున్నాను బికాస్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఊరికే వస్తుందని చెప్పేసి. అన్నం తినేసిన తర్వాత వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయాను. ఈ వీక్ సెమినార్ ఉంది కాబట్టి వెళ్ళాను. అదేంటి అమ్మాయి మధ్యాహ్నం నుంచి కాలేజ్కి వెళ్తుంది అనుకుంటారని ముందే చెప్తున్నాను. కాలేజ్ టైమింగ్స్ రెగ్యులర్ కాలేజ్ టైమింగ్సే. బట్ నేను క్లాసెస్కి వెళ్లకుండా జస్ట్ సెమినార్ కోసం మాత్రమే వెళ్ళేదాన్ని. దట్ టు ఆఫ్టర్నూన్ టైమ్స్. ఆ రోజు కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ నా కోసం బ్రెడ్ బజ్జీ తీసుకొచ్చారు. ఇంకా మంచిగా బ్రెడ్ బజ్జీ తినేసానా, ఆ తర్వాత అది డైజెస్ట్ అయ్యే వరకు పక్క పక్క నవ్వుతూనే ఉన్నాము. వన్స్ మా గ్యాంగ్ అందరం కలిసి ఒక చోటు ఉన్నాము అంటే కంప్లీట్గా జోక్సే ఉంటాయి, ఫుల్ నవ్వుతూనే ఉంటాము. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడుకుంటూ హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాను. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద కాలేజ్లో చాలా టెన్షన్ పడ్డాను బికాస్ నాకు వీళ్ళకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ లైక్ 3 to 4 ఇయర్స్ ఏజ్ గ్యాప్. ఏమో చెప్పలేను కదా, నాకు వాళ్ళు కొత్తగా అనిపించవచ్చు, నేను వాళ్ళకి వింతగా అనిపించవచ్చు,
అందరూ మనకి సెట్ అవుతారా లేదా నాకు వీళ్ళతో సెట్ అవుతుందా లేదా మెయిన్గా నా మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారా లేదా అన్నట్టు ఉండేదాన్ని. నా కోతి గ్యాంగ్ లిటిల్గా నా మైండ్ సెట్కి తగ్గట్టే ఉంటారనమాట. ఐ రియలీ ఫీల్ వెరీ బ్లెస్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ అండి. చాలా సపోర్టివ్, నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా బాగా చూసుకుంటారు. ఈవెన్ బుజ్బాబుకి కూడా వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. నాట్ ఇన్ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళకపోయినా, క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా వీళ్ళు నాకు చేసే సపోర్ట్ వల్లే ఈ మాత్రమేనా నేను చదువుకొని పాస్ అవ్వగలుగుతున్నాను. బికాస్ నా మైండ్లో చాలా రన్ అవుతూనే ఉంటాయండి. ఒక్కొక్కసారి డాడీ డౌన్ అయిపోతారు హెల్త్ పరంగా, ఒక్కొక్కసారి అమ్మకి బాగోదు, బుజ్బాబుకి బాగోదు, నా హెల్తే బాగోదు, అత్తయ్యకి బాగోదు. ఇలా ఈ టెన్షన్సే కాకుండా నాకు ఆఫీస్ ఒకటి ఉంది, ఇంకా ఆఫీస్ టెన్షన్స్ అంటూ ఇలా చాలా థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి నా మైండ్లో. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎగ్జామ్స్ వచ్చినాక నా గురించి మీ అందరికీ తెలుసు, రేపు ఎగ్జామ్ అంతే ముందు రోజు నైట్ తీసి పుస్తకాలు చదువుతాను అని. నాకు అప్పుడు ఏ డౌట్స్ వచ్చినా వీళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తారండి. యా, దట్ ఈస్ ఆల్ అబౌట్ మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా కాలేజ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంటికి డైరెక్ట్గా వెళ్లకుండా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చానమాట. ఎందుకు అని చెప్పేదానికన్నా ముందు, ఇక్కడ మీరు జిమ్మిని చూసారా పాపం, దానికి కాలు మీద నుంచి ఎవరో బండి లాగించేశారంట. అప్పటి నుంచి అది సైలెంట్ అయిపోయింది. నేను వెళ్ళినా నా మీద కరవట్లేదు తెలుసా పాపం, ఇంకా ఆమ్గా అలా ఉంటుంది. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను అంటే, అచ్చు దగ్గర మేము ఇడ్లీ రుబ్బు ఆడిస్తున్నాము, సో ఆ పిండి తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, నేను అత్తయ్య అనుష అందరం కలిసి కాసేపు మంచిగా మాట్లాడుకున్న తర్వాత ఇంకా రుబ్బు పట్టుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళి రుబ్బు పెట్టేసి మళ్ళీ నేను మా నాన్న బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి అంటే ఉదయం పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను కదా, కానీ గంధం అంటూ ఇంకా కొన్ని సామాన్లు మర్చిపోయాను అనమాట. సో అవన్నీ తీసుకొని రావడానికి మళ్ళీ మా అమ్మ నన్ను మా నాన్నని పంపించింది. ఇప్పుడు డాడీ నేను వెళ్ళి ఆ సామాన్లన్నీ తీసుకొని ఇంటికి వచ్చేస్తా. ఇంటికి రాగానే నేను చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే, తులసమ్మను మంచిగా వాష్ చేసేసి పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి అక్కడ ముగ్గు వేసుకొని, ఆ తర్వాత గుమ్మం ముందు ముగ్గు వేసుకొని, గడపలకి పసుపు కుంకుమ రాసి ఇలా మొత్తం అంతా రెడీ చేసి ఉంచాను అనమాట. బికాస్ నెక్స్ట్ డే అప్పటికప్పుడు పొద్దున్నే చేసుకోవాలంటే కుదరదు కాబట్టి. పోల్పాడ్యం రోజే మేము గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి పొద్దున్నే నాకు పులిహోర చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి ఇక నైటే పులిహోర పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో పక్క స్టవ్ మీద అదే ఉంది. అండ్ ఆ రోజు నైట్ డిన్నర్లోకి నేను దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మకు ఆల్రెడీ దోశలు వేసి ఇచ్చేసాను, తను తింటుంది. ఇప్పుడు నేను కూడా దోశలు వేసుకొని వెళ్ళి నేను తినేయాలి. ఇంకా పులిహోర పేస్ట్ ఎందుకు ఇంత ఎక్కువ ప్రిపేర్ చేశాను అంటే, నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ చెప్తున్నాను అనమాట, మీరు లంచ్ బాక్సెస్ తీసుకొని రావద్దు, నేను పులిహోర చేసి తీసుకొస్తాను అని. సో వాళ్ళకి మాకు అందరికీ ఉండాలి కదా, సో అందుకని చెప్పి ఇంత ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ మా అమ్మ చూసారా, పక్కన ఒక గిన్నెలోని ఆయిల్ పెట్టాను అనమాట, కానీ మా అమ్మ అది చింతపండు రసం అనుకొని అది మొత్తం ఇందులో యాడ్ చేసేసింది. అండ్ ఆయిల్ చూసారా ఎంత ఎక్కువ అయిపోయింది. ఆల్రెడీ చెప్పాను అమ్మకి, ఆయిల్ తీసేయమ్మా కొంచెం, బికాస్ రాత్రంతా అది ఊరిపోయి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంటే. సరే అనింది, కానీ తను పనిలో పడి తను మర్చిపోయింది, ఇంక నేను ఆఫీస్ వర్క్ లో పడి నేను మర్చిపోయాను. అలా అయింది. పులిహోర టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది. అండ్ నెక్స్ట్ డే దీపాలు పెట్టాలి కదా, కాబట్టి 365 ఒత్తుల్ని మంచిగా నెయ్యిలో నానబెట్టి పెట్టాను, బికాస్ నెక్స్ట్ డే బాగా వెలుగుతాయి అని చెప్పేసి. ఇంకా నేను డిన్నర్ చేసేసి ఈ బ్లాగ్ని ఇక్కడతోనే ఎండ్ చేస్తాను. ఇంకా రేపటి వీడియోలోని దీని కంటిన్యూషన్ బ్లాగ్ చూస్తారు. ఇంకా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే, ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఇవాళ వీడియో, మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ video. Until next time, take care. Bye bye.